हाय हेलो नमस्कार अंडी वेलकम बैक टू माय चैनल तेलुगु मगुवा इन यूएसए अंदर एला उन्नारंडी बागुन्नारा नेनु कूडा चाला बागुन्नानु एवरैना ना चैनल नी फर्स्ट टाइम गनुक वाच चेस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब अंडी अलागे पक्कन उन्न गंट सिंबल नी प्रेस चेयंडी नेनु वीडियोस अपलोड चेयगाने मीकु नोटिफिकेशन्स वस्तायि। ई रोजु व्लाग लो नेनु ना दग्गर उन्न सिल्वर ऐटम पूज की यूज चेसे कलेक्शन नी मी तो शेयर चेसुकोबोतुन्नानु। सो इक्कड़ यूएस लो पूजलकु कानी फेस्टिवल्स कानी एदैना फंक्षन्स नी कानी पूजा फंक्षन्स कानी इक्कड़ यूज चेयगलिगे सिल्वर ऐटम्स नी नेनु शेयर चेसुकोबोतुन्नानु। अलागे ना दग्गर उन्न सिल्वर ऐटम्स एम उन्नायि एम उंटे बागुंटुंदि इक्कड एला यूज चेसुकोवच्चु इवन्नी मी तो ई वीडियो लो नेनु शेयर चेसुकोबोतुन्नानु। पदंडि चूसेद्दां। सो मुंदुगा मन की दीपालु वेलिगिंचुकोवडानिकि कुंदुलु कावालि कदा। सो अवि डिफरेंट सैजुल्लो उंटायि। सो रोजुवारी पूजकि यूज चेसेवि कोद्दिगा चिन्न सैजुलो उंचुकोनि मनं इला फेस्टिवल्स कानी पूजलकु कानी यूज चेसेवि कोद्दिगा पेद्दगा उंटे बागुंटुंदि। सो ना दग्गर उन्न मीडियम सैजु पूजा कुंदुलु इवि। सो इवि प्लेन एं डिजैन उंडदंडि सो दट मनकि क्लीनिंग कि चाला ईजी अवुतुंदि। अदे मन की यांटिक डिजाइन अला उंटे मन की क्लीनिंग की चाला कष्टं अवुतुंदी अलागे मन की शाइनिंग रादु अक्कडंता नल्लगा उंटुंदी। सो बेटर मनं इला प्लेन गा उन्न कुंदुल्नी सेलेक्ट चेसुकुनी चूस चेसुकुंटे बागुंटुंदी। यांटिक वि चूडडानिकि बागुंटायि कानी क्लीनिंग की चाला कष्टं। सो बेटर मनं इवि सेलेक्ट चेसुकुंटे इलांटिवि प्लेन वि सेलेक्ट चेसुकुंटे बागुंटुंदी। सो इवि ना दग्गर उन्न ఇవి ఆల్మోస్ట్ 10 inches ఉంటాయి 8 to 10 inches। సో ఇవి మేబీ 15 years బ్యాక్ నేను యుఎస్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చుకున్న కుందులు ఇవి। సో వీటి తర్వాత ఇంకొంచెం పెద్ద సైజు చూపిస్తాను। సో మోస్ట్లీ ఇవి నేను పూజలప్పుడు యూస్ చేస్తాను వరలక్ష్మి వ్రతం అలాంటి పూజలకి వరలక్ష్మి వ్రతానికి లేదా గృహ ప్రవేశాలకి ఫంక్షన్ కి పూజ ఏదైనా సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నప్పుడు అలాంటి వాటికి యూస్ చేస్తాను। ఇవి 21 ఇంచెస్ వి ఇది కూడా ప్లెయిన్ వే ఇదేమీ యాంటిక్ డిజైన్ ఏం కాదు జస్ట్ పైన మనకి ఇలా నెమలు వస్తుంది ఇలా మనకి ఒత్తులు వేసుకోవడానికి 5 ఒత్తులు వేసుకోవడానికి చాలా లోతుగా ఉండి చాలా వెడల్పుగా ఉంటుంది అలాగే కింద మనకి డిజైన్ వచ్చి ఇలా వస్తుంది। सो दी मन सेपरेट सो मन की स्क्रू उंटी सो मन इला स्क्रूसकोवच्छ लेदा मन इला यूज इला चुंदला यूज इलाक सो दी रे रखा यूज సో ఇవి 21 ఇంచెస్ సో దాదాపుగా నేను ఇవి 7 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను చెన్నైలో ఇవి 150,000 అలా పడినట్టుంది అప్పటి ప్రైస్ లో సో పెద్ద కుందులు తర్వాత ఈ అష్టలక్ష్మి చెంబు నేను యుఎస్ వచ్చినప్పుడు వరలక్ష్మి రథానికి మనం కలసం పెట్టుకుంటాం కదా దానికోసమని ఇది కొనుక్కొని తెచ్చుకున్నాను। సో దీని మీద ఇలా లక్ష్మీదేవులు ఉంటారు అష్టలక్ష్మిది ఇది కొద్దిగా చిన్న సైజు సో దాని వల్ల నేను కొద్దిగా పెద్దగా ఉంటే బాగుంటుందని బాగా పెద్దగా ఉన్న అష్టలక్ష్మి చెంబుని ఈ 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను। సో ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది మనకి की కింద పద్మం వస్తుంది అలాగే అష్టలక్ష్మిలు అలాగే పైన కూడా మనకి ఇలా డిజైన్ ఉంటుంది మొత్తం। సో కలసం పెట్టుకున్నప్పుడు ఇలా కూడా పెట్టుకోవచ్చు లేదా ఒకటే కూడా పెట్టుకుంటాను। సో ఇవి చెంబులు
తర్వాత వీటిల్లో పెట్టుకోవడానికి. ఇక్కడ మావిడాకులు దొరుకుతాయి, బట్ మనకి ఎప్పుడైనా దొరకలేదు, మనకి ఇండియా నుంచి రాలేదు గ్రాసరీ షాప్స్లో అంటే కనుక మనకి మావిడాకులు పెట్టుకుంటాం కదా కలసం పెట్టుకున్నప్పుడు, తమలపాకులు కానీ మావిడాకులు కానీ కలసం పెట్టుకున్నప్పుడు. సో దానికోసం ఇది ఎప్పుడైనా దొరకనప్పుడు కానీ లేదా అవి తెచ్చి మనం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను ఇలాగా వెండిలో ఇలా మావిడాకుల్ని తీసుకున్నాను. సో దట్ మనం కలసం పెట్టుకున్నప్పుడు దానికి ఇలా పెట్టుకుని దీంట్లో కొబ్బరికాయ పెట్టుకుంటే కలసం అవుతుంది. సో తర్వాత కొబ్బరికాయ కూడా మనం కలసంలో పెట్టుకున్న కొబ్బరికాయని మనం ఏదైనా స్వీట్ చేసుకుంటాం ఇండియాలో అయితే దాంతో, కానీ ఇక్కడ స్వీట్స్ అవి చేసేంత టైము ప్రతిసారి ఉండదు కాబట్టి వాటిని అలా వేస్ట్ చేయడం ఇష్టం లేక దేవుడి దగ్గర పెట్టే కొబ్బరికాయల్ని. సో నేను సిల్వర్లో ఇలాగా కోకోనట్స్ మనకు దొరుకుతాయి కొబ్బరి బొండం షేప్లో ఉన్న సిల్వర్ ఐటెము, సో దీన్ని నేను చూస్ చేసుకుని కొనుక్కున్నాను. సో దట్ మనకి ఎవ్రీ టైము కొబ్బరికాయ కలసం కోసం తీసుకుని వేస్ట్ చేసి దాన్ని అలా ఉంచేసి అది పాడైపోయి ఇవన్నీ జరగకుండా ఇలా సిల్వర్లో తీసుకుంటే మనకి కలసం ఇలా నీట్గా ఇలా పెట్టుకోవచ్చు. సో కలసం పెట్టుకోవడానికి చెంబు, మామిడాకులు, అలాగే కొబ్బరికాయ. సో మొత్తం ఇది సెట్ ఇలాగా. తర్వాత మనం పూజలకి జనరల్గా మనం అరటి చెట్లు పెట్టుకుంటూ ఉంటాం కదా ఇండియాలో అయితే. సో మనకి ఇక్కడ అరటి చెట్లు అనేవి దొరుకుతాయి కానీ చాలా కష్టం దొరకటం, అలాగే చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో అందుకని ఈ అరటి చెట్లని సిల్వర్లో ఇలాగా మనకి సైజెస్ని చాలా సైజెస్లో దొరుకుతాయి. నేను ఈ సైజ్ చూస్ చేసుకున్నాను. ఇది 8 ఇంచ్ అరటి చెట్లు ఇవి. సో మనకి ఇలాగా లీవ్స్ అలాగే ఇలాగా గెలల గోల్డ్ కలర్లో వస్తుంది. సో ఇవి మనకి దాదాపుగా 10,000 అలా పడతాయి. అప్పట్లో నాకు 10,000కి వచ్చాయి. నేను ఇవి 4 ఏళ్ల క్రితం తీసుకున్నాను. ఇవి 8 ఇంచెస్ బనానావి. సో ఇక్కడ గ్రామ్ సేస్ ఉంది 236. సో ఒక్కొక్కటి వచ్చి 236 గ్రాములు. సో ఇప్పుడు మనకు ప్రైసింగ్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత ఉంటాయి తెలుస్తాయి, బట్ నేను అప్పుడు కొన్నది 10,000 అలా అనుకుంటున్నాను, అలా గుర్తుంది. 236 గ్రాములు ఒక్కొక్కటి. సో ఇవి అరటి చెట్లు పూజ దగ్గర పెట్టుకోవడానికి. అలాగే వరలక్ష్మీ వ్రతం చేసుకున్నప్పుడు మన అమ్మవారి మొహాన్ని మనం కలశానికి పెట్టుకుంటాం కదా. సో ఇలా వెండిలో మనకి చాలా రకాల అమ్మవారి ఫేసెస్ వస్తాయి. సో నేను ఇలాంటిది చూస్ చేసుకున్నాను. సో ఇది ప్లెయిన్ సిల్వర్, దానికి నేను ఇలాగా కలర్స్ వేసుకున్నాను. సో కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయని చెప్పి ఇలా కలర్స్ వేసుకున్నాను. సో ఇది మీడియం సైజు. తర్వాత ఇవి ప్రసాదం బౌల్స్, ప్రసాదం పెట్టుకోవడానికి. పూజ చేసుకున్నప్పుడు మనం ప్రసాదాలు చేసుకుంటాం కదా, సో ఆ ప్రసాదాలను ఉంచుకోవడానికి ఈ 2 బౌల్స్ని నేను తీసుకున్నాను. సో ఇవి ఒక్కొక్కటి 15,000 అన్నట్టు గుర్తుంది నాకు, 15,000 పడ్డాయి ఒక్కొక్కటి. ఇవి దాదాపుగా 6-7 ఏళ్ల క్రితం నేను తీసుకున్నాను. సో వీటి మీద ఇలాగా డిజైన్ వస్తుంది. సో మనకి ప్రసాదం పెట్టుకోవడానికి బాగుంటుంది వీటిలో పూజ దగ్గర. నెక్స్ట్ సిల్వర్ పూల బుట్ట. సో మనకి ఇలా హ్యాండిల్ వస్తుంది, అలాగే కింద ఇలా ఎలిఫెంట్స్ వస్తాయి, 3 ఎలిఫెంట్స్. సో మనకి లోపల ఇలా ఉంటుంది. సో మనం ఇందులో పూలు పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర పూజలప్పుడు.
ఇది 369 గ్రాములు అని ఉంది నెంబర్ బట్ నాట్ ష్యూర్ అది పూల బుట్ట అలాగే మనకి పువ్వులు వెండిలో వస్తాయి కదా సో నేను ఇవి ఒక 8 ఏళ్ల క్రితం నేను ఇండియా వెళ్ళినప్పుడు ఈ పువ్వుల్ని నేను తీసుకున్నాను సో దేవుడికి ఎప్పుడైనా పువ్వులు లేవు అనుకున్నప్పుడు ఇవి యూస్ చేయొచ్చు తర్వాత అగర్బత్తి స్టాండ్ సో మనం దేవుడి దగ్గర అగర్బత్తి స్టాండ్ కింద వీటిని యూస్ చేయొచ్చు రోజువారీ అగర్బత్తి స్టాండ్లు అవి కొద్దిగా చిన్నవి సో అందుకని ఇది పెద్ద సైజు అగర్బత్తి స్టాండ్ సో దీన్ని తీసుకున్నాను సో నెక్స్ట్ పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవడానికి ప్లేట్ ఇది సో దీనికి కింద ఇలా స్టాండ్ లాగా వస్తుంది మూడు కాళ్ళు అలాగే దీనికి చుట్టూతో ఇలా మువ్వలు వస్తాయి అలాగే మూడు గిన్నెలు ఉంటాయి పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవడానికి ఇవి కూడా ప్లెయిన్ డిజైనే మనకి ఇది చాలా కష్టం మనం క్లీన్ చేసుకోవడానికి ఏదైనా యాంటిక్ డిజైన్ తీసుకుంటే సో అందుకని నేను ప్లెయిన్ డిజైనే చూస్ చేసుకున్నాను తర్వాత సిల్వర్ ప్లేట్స్ ఇవి సో పూజలప్పుడు వీటిల్లో కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను సో ఈ రెండు సిల్వర్ ప్లేట్స్ సో మనకి ఇలాగా మధ్యలో ఇలాగా పువ్వు వస్తుంది చుట్టూతో డిజైన్ వస్తుంది సో ఈ రెండు కొంచెం పెద్ద సైజు అలాగే ఇది కొద్దిగా చిన్న సైజ్ మీడియం సైజ్ దీంట్లో ఇలా నెమలి డిజైన్ వచ్చింది సో ఈ మూడు ప్లేట్లు పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని పళ్ళు పూలు మనకి ఏమైనా పెట్టుకోవాలంటే ఈ ప్లేట్స్ని యూజ్ చేస్తాను ఇది చిన్న బౌలు ఇది మా పిల్లలు అన్నప్రాసన్నకి తీసుకున్న బౌల్ ఇది మనం చిన్నప్పుడు అన్నం తినిపిస్తాం కదా పిల్లలకి సో ఆ బౌల్ సో నేను ఇది పూజకి యూజ్ చేస్తాను ఏదైనా ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి తర్వాత గ్లాసెస్ మూడు గ్లాసులు సో మనం కొబ్బరికాయ నీళ్ళు కానీ అలాంటివి పంచామృతం కానీ అలాంటివి వేసుకోవడానికి ఇవి యూజ్ చేస్తాం కొబ్బరి నీళ్ళు పంచామృతం వేసుకోవడానికి మూడు గ్లాసులు ఇది 48.6 గ్రాములు మిగతా రెండింటికి లేదు దీనికైతే ఉంది ఇవి ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి కొద్దిగా ఇవి పెద్దగా కొంచెం ఎక్కువ గ్రామ్స్ ఉంటాయి మేబీ 60 గ్రామ్స్ అలా ఉండొచ్చు 60 to 70 సో తర్వాత ఇవి పూజ మందిరంలో మనకి చిన్న చిన్న సిల్వర్ విగ్రహాలు ఉంటాయి కదా సో వాటి నుంచుకోవడానికి ఈ పద్మంతో చేసిన స్టాండ్స్ ఇవి సో మనం ఇవి గిఫ్టింగ్ కూడా ఇవ్వచ్చు అందుకని ఎక్స్ట్రా కొన్ని పెట్టుకుంటాను నేను ఎవరివైనా ఫంక్షన్స్ అయినా గృహప్రవేశాలైనా మనం గిఫ్ట్స్ ఇస్తాం కదా సో అలా ఇలా సిల్వర్ ఐటెంలో గిఫ్ట్స్ ఇస్తే బాగుంటాయని ఇలా నేను ఎక్స్ట్రాగా ఉంచుకుంటాను ఇంట్లో నా దగ్గర ఒకటి ఉంది పూజా మందిరంలో సో ఇది 1.30 గ్రాములు సో ఇవి బాగున్నాయి కమలంతో వచ్చిన స్టాండ్ సో వీటిలో మనం చిన్న విగ్రహాలని ఇలా స్టాండ్ కింద చేసుకుని ఈ విగ్రహాన్ని ఈ మధ్యలో పెట్టుకోవచ్చు అలాగే గిఫ్ట్ చేయడానికి చిన్న తులసి కోట తులసి చెట్టు మనం ఎవరికైనా ఫంక్షన్స్ పూజలు అవి అయినప్పుడు గృహప్రవేశాలు అయినప్పుడు మనం గిఫ్ట్ చేయొచ్చు ఇలా అని నేను కొన్ని గిఫ్ట్స్ ఉంచుకుంటాను గిఫ్ట్ ఐటమ్స్ సిల్వర్లో సో దాంట్లో ఉంచుకున్నది తులసి కోట నెక్స్ట్ ఇవి డ్యూయల్ టోన్ కుందులు సో ఇది కూడా గిఫ్టింగ్ కోసమని నేను తెప్పించుకున్నాను
సో ఇవి ఒక్కొక్కటి వచ్చి 15 గ్రాములు ఉన్నాయి సో చిన్న సైజు కుందులు సో ఇదండి నా దగ్గర ఉన్న సిల్వర్ పూజ ఐటమ్ కలెక్షన్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఏం కొనుకోవచ్చు ఎలా యూస్ చేసుకోవచ్చు అన్న దానికి నేను ఇది మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనుక ప్లీజ్ లైక్ షేర్ అలాగే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ తెలుగు మగువా ఇన్ యుఎస్ఏ టేక్ కేర్ బై బై